మన టాలీవుడ్ లో హీరో హీరోయిన్ల వయసులో చాలా తేడా ఉంటుంది గతంలో ఎన్టీఆర్ శ్రీదేవి జంట అందరినీ మురిపించిన బడిపంతుల సినిమాలో శ్రీదేవి మనవరాలిగా నటించింది కానీ వారి జంట తెలుగు సినిమాల్లో ఓ ట్రెండ్ సృష్టించింది ఇక ఏఎన్ఆర్ తో భక్త తుకారం సినిమాలో శ్రీదేవి కూతురుగా నటించింది గా ఆయనతో కూడా స్టెప్పులేసింది మన సినిమాల్లో హీరో వయసు ఎంతున్నా హీరోయిన్లు మాత్రం పదేళ్లకి మించి తమ ప్రభావం చూపలేదు శ్రీదేవి జయప్రద జయసుధ విజయ శాంతి రాధ రాధిక వంటి వారు తొంభైవ దశకంలో వారి ప్రభావం చూపిన తర్వాతి కాలంలో తెరమరుగయ్యారు తెలుగు సినిమాల్లో ఎప్పుడూ కొత్త వారు వస్తూనే ఉంటారు పాత వారు ఇళ్లకే పరిమితమవుతూ ఉంటారు దీంతో ఇప్పుడున్న హీరోలతో జతకట్టి హీరోయిన్ల వయసులో భారీ తేడా ఉంటుంది ఒక్కో హీరో సినిమాల్లో అడుగు పెట్టినప్పుడు హీరోయిన్లు పుట్టనే లేదంటే అతిశయక్తి లేదు మన హీరోలందరూ నాలుగు పదులు దాటిన వారే ఉండడం గమనార్హం కానీ హీరోయిన్ల వయసు మాత్రం అందులో సగం కూడా ఉండటం లేదు దీంతో వారి మధ్య వయసు వ్యత్యాసం బ్రహ్మాండంగా కనిపిస్తుంది కానీ వేరే గత్యంతరం లేదు హీరోయిన్లు ఎక్కువ కాలం ఉండలేరు ప్రస్తుతం ఉన్న వారిలో సమంత కాజల్ లాంటి వారే సీనియర్లు ఇక ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ప్రధానంగా కనిపించడం మామూలే దీంతో కథానాయికల హవా కేవలం పది సంవత్సరాల వరకే ఉండడం తెలిసిందే దాదాపుగా మానవరాళ్ల వయసున్న వారితో ఆడి పాడడంతో కొంత ఇబ్బంది అనిపించినా సీనియర్ హీరోయిన్లు అందుబాటులో ఉండడం లేదు ఒకవేళ ఉన్నా వారిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం లేదు అందుకే వారి ప్రభావం తగ్గడంతో కొత్త వారితోనూ జత కడితేనే ప్రేక్షకులు చూస్తారనే అభిప్రాయం అందరిలో వస్తుంది కథానాయకుల వయసు పాతిక దాటిందంటే ఇక వారి హవాకి బ్రేక్ వేయాల్సిందే ప్రేక్షకులు వారిని ఒప్పుకోవడం లేదు కొత్త వారితోనే జత కట్టేందుకు హీరోలు కూడా రెడీగా ఉంటున్నారు హీరోలకి ఎంత వయసు వచ్చినా ఆదరిస్తున్న ప్రేక్షకులు హీరోయిన్ల విషయంలో మాత్రం ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు